శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మార్చి నెల మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఒక్కసారి మకర రాశిలో ఎవరెవరు ఉన్నారో చూసినట్లయితే కనుక గ్రహ సంచారం చూస్తే గోచార రీత్యా చంద్రుడు, కుజుడు, శని, భగవానుడు, ఆ తర్వాత శుక్రుడు, బుధుడు అందరూ కూడా పంచగ్రహ కూటమి 1/3/2022న ఏర్పడి ఉన్నది. 31/3/2022 వరకు మకర రాశి వారికి మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయన్న విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ద్వితీయలను చూస్తే రవిగురులు కనిపిస్తున్నారు. తృతీయ, చతుర్థ, పంచమంలో రాహువు, అదేవిధంగా ఏకాదశంలో కేతువు కనిపిస్తున్నారు. ఈ విధంగా ఉంది గ్రహ సంచారం. అయితే 7వ తారీఖున బుధుడు చూస్తే మకర రాశి నుంచి కుంభంలోకి వెడతాడు, అంటే 2వ ఇంటికి వెడుతున్నాడు. 15వ తారీఖున రవి కుంభం నుంచి మీనంలోకి వెళ్ళబోతున్నాడు. అదేవిధంగా 25వ తారీఖున బుధుడు రవి వెనకాలే ఆయన కూడా మీనంలోకి వెళ్ళబోతున్నాడు. ఈ విధంగా ఉంది గ్రహ సంచారం చూస్తే. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక మనకి సంబంధించి లగ్నంలోనే లగ్నాత్తు ప్రజెంట్ 1/3/2022 రోజున పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది. అయితే ఆర్థికంగా రావలసినటువంటి మనకి డబ్బు రావాలి, ఆ డబ్బు రాదు, ఆ డబ్బు వస్తుంది అని మనం చూస్తూ ఖర్చులు పెట్టేస్తాము. అప్పుడేమైపోతుంది, ఆ డబ్బు చేతికి అందకపోతే ఈ ఖర్చులు పెరిగిపోతాయి. అందువలన ఆ ఇబ్బంది ఉంది కాబట్టి ప్రణాళికాబద్ధంగా ఆచితూచి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన మొట్టమొదటి సూచన. ఆ తర్వాత ఆరోగ్య ఆరోగ్య సమస్యలు అంటే ద్వితీయంలో రవి కూర్చున్నాడు కదా, వెళ్ళి మకరంలో లేడు రవి, ఆయన చూస్తే కుంభంలో ఉన్నాడు, అందుకని అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చే తంటాం కాబట్టి యొక్క ఈ రవి చూస్తేనేమో కుంభంలో ఉన్నాడు, అందుగురించి మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు సూర్య నమస్కారాలు, సూర్యారాధన, ఆదిత్య హృదయం చదువుకోవడం. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. ఆదిత్య హృదయాన్ని చదువుకోండి. మీరు ఆదిత్య హృదయం ఎప్పుడైతే చదవడం మొదలు పెడతారో అప్పుడు తప్పనిసరిగా మీకు శత్రువులు అనేవాళ్ళు లేకుండా పోతారు, మీ పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. శ్రీరామచంద్రుడు లాంటి వాడు అగస్త్య మహర్షి ఉపదేశిస్తే ఆదిత్య హృదయాన్ని చదివి రావణుడి మీద నెగ్గాడు. అలాంటి ఆదిత్య హృదయాన్ని పఠనం చేసుకోండి. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వృత్తి ఉద్యోగాలందు కొంచెం మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అది చేసిన తర్వాత ఇది చేయాలి, ఇది ఇంకా బాగా చేయాలి, ఎందుకు చేయలేదు, ఇలాంటి మాటలు కూడా ఉంటాయి. కానీ మీరు అన్నీ అధిగమించి మీరు జయం కలుగుతుంది మీకు. ఆ విషయంలో ఏమీ డోకా లేదు. ఏమో నేను చేయగలుగుతానా లేదా లేకపోతే ఏంటి లాప చెప్పేస్తున్నారు అలా ఏమనుకోకండి. మీరు చేయగలరు, హనుమంతునికి ఆయన బలం తెలియదట, అలాగా మీరు చేయగలరు. ఆ విషయంలో ఏమీ డోకా లేదు. ఏమీ అపనమ్మకం మన మీద మనం ఎప్పుడు కూడా ఏర్పరచుకోకూడదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రోజు రోజుకి పెంచుకుంటూ పోవాలి. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రయాణాలందు చిన్న చిన్న చికాకులు అంటే ఏదో మర్చిపోవడము, లేకపోతే కనుక మనం రిజర్వేషన్ చేసింది క్యాన్సిల్ అయిపోవడం లాస్ట్ గుస్తుల్లోకి, ఇలాంటి చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ప్రయాణం చేయండి, అంతా కూడా పగడ్బందీగా ప్లాన్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఎందుకు ఇతరులని విపరీతంగా నమ్ముతారో అర్థం కావడం లేదు. అలా నమ్మి మోసపోయేటటువంటి ప్రక్రియలు ఇందులో కనపడుతున్నాయి, ఈ మాసంలో ముఖ్యంగా కనపడుతున్నాయి. జాగ్రత్త, 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 ఇతరులను నమ్మి మోసపోకండి. ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు వీళ్ళు చెప్పేది నిజం, వీళ్ళు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా, వాళ్ళలో ట్రూత్ ఉందా లేదా అన్నది మీరు గమనించుకోండి. మనం పెరిగే కొలది అవతల వాళ్ళ మోసాన్ని మనం పసిగట్టేటటువంటి సమర్థత కాన్షియస్ రూపంలో అమ్మవారు చెబుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి ప్రతిరోజు నిత్యము కూడా ఓం భూర్భస్వాహం దస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని గాయత్రిని కానీ పోనీ అంత కష్టం ఏంటంటే శ్రీమాత్రే నమః శివాయ గురవే నమః అనుకుంటూ ఉంటే తప్పనిసరిగా విజయం కలుగుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా పైగా అతిగా నమ్మి ఇబ్బందులు పెట్టుకోవడం, పనిముట్ల వాడకం అంటే ఏమిటంటే పనిముట్లు ఉంటాయి కదా, ఏమండి పలానా పనికి మన దగ్గర పనిముట్లు లేదు, వాళ్ళ దగ్గర ఎక్కడో తీసుకొస్తాం, వాళ్ళకి తిరిగి ఇవ్వలేదు అనుకోండి, నిందలు నిష్ఠూరాలు వస్తాయి. అలాగే మనం జాగ్రత్తగా పెట్టుకోకుండా వస్తువుని ఎక్కడ పడితే అక్కడ పడేస్తే కనుక మన వస్తువే పోయి మనకి సమయానికి అందుబాటులో ఉండదు. ఆ విషయంలో జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఆ తర్వాత విద్యార్థులు మాత్రం
పూర్తిగా మీరు ఏ రకమైనటువంటి ప్రణాళిక వేసుకుంటారో ఆ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళండి. ప్లానింగ్ ఉంటే ఎప్పుడు కూడా సక్సెస్ అనేది మీ దగ్గర ఉంటుంది. ప్లానింగ్ వలన మీరు ఎప్పటికీ కూడా సక్సెస్ అవుతారు. అందువల్ల విద్యార్థులారా, బాగా చదువుకోండి. విదేశీయానం చేయాలనుకున్నా లేకపోతే స్వదేశంలో ఇంకా మంచి కాలేజీలో సీట్లు రావాలన్నా మీరు చక్కగా ప్లాన్ చేసుకొని బాగా చదువుకోండి. తప్పనిసరిగా మీకు విజయం కలుగుతుంది. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జాగ్రత్తలు అనేవి ప్రయాణాల్లో కానీ ఇంట్లో కానీ పనిముట్లలో కానీ ఏదైనా ఎవరితో మాట్లాడటంలో కానీ ఓర్పు కానీ నేర్పు కానీ ఇవన్నీ ఉండడం వల్ల మంచి పరిస్థితులు మనకు వస్తాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే నిత్యము కూడా మనం చేసుకోవాల్సింది ఏంటంటే శని భగవానుడి నిమిత్తము శని యొక్క ప్రభావంలో ఆయన రాశిలోనే మకర రాశిలోనే ఉన్నటువంటి మనం అంటే ఏమిటి, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట ప్రథమ ద్వితీయ. మనం ఏం చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక శని ఆరాధన, నీలాంజన సమాభాసం రవపుత్రం యమాగ్రజం ఛాయా మత్తాండ సంభూతం తమ్ నమామి శనిచ్చరం అని ప్రతిరోజు 11 సార్లు అనుకొని ఏ పనికైనా వెళ్ళండి. అడ్డంకులు తగ్గి మార్గం సుగమం అవుతుంది. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే ప్రతి శుక్రవారం నాడు అమ్మవారి లక్ష్మీదేవిని ప్రకృత్యే నమః వికృత్యే నమః శ్రద్ధాయ నమః సర్వభూత హితప్రదాయ నమః దారిద్రధ్వంసినే నమః ఓం భువనేశ్వరియే నమః అని అమ్మవారిని ఆరాధన చేసుకోండి. అంతేకాకుండా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం జాజి పూలమాలలాగా సుగంధభరితమైనటువంటి పూలమాల ఆమెకి ఆయనకి సమర్పించండి. తప్పనిసరిగా అలంకార ప్రియుడు శ్రీ మహావిష్ణువు, అందువల్ల తప్పనిసరిగా ఆయన సంతోషిస్తాడు. మీ యొక్క మనసులో ఉన్నటువంటి అభిష్టాలన్నీ కూడా నెరవేర్చే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. తర్వాత శనివారం నాడు అన్నదానం చెయ్యండి. శనివారం నాడు ఒక్కరికి భోజనం పెట్టినా కూడా కడుపు నిండా అన్నదానం చెయ్యండి, అన్నం పెట్టండి. అంతే తప్ప ఇంక వేరే ఏమీ ప్రక్రియలు లేవు. ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు కూడా గుప్పెడు పంచదార చీమలకు వేయడం కానీ, గుప్పెడు బియ్యం కాకులకు వేయడం కానీ, లేకపోతే పక్షులకి పెసర్లు వేయడం కానీ ఇలాంటివి చేసుకుంటే మనకు ఉన్నటువంటి దోషాలన్నీ నివారణ అయ్యి గోమాతకి గ్రాసానికి డబ్బు కట్టడం కానీ గోమాతను సేవించడం కానీ చేస్తే అన్ని విధాల మీకు యోగదాయకంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని అన్ని విధాల అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన వాళ్ళందరికీ పంపించండి. తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే జాతక పొంతన్లు, జాతకాలు చూడాలన్నా, పేర్లు పెట్టాలన్నా, ముహూర్తాది కార్యక్రమాలంటే శుభకార్యాల నిమిత్తం ముహూర్తాలు పెట్టాలన్నా, వాస్తు పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు నాకు వాట్సప్ చేయొచ్చు. 9860-444-399 అనే దానికి మీరు వాట్సాప్ చేయండి. అంతేకాకుండా మీకు ఏదైనా పెళ్లి సంబంధాలు కావాలన్నా, వివాహాది ప్రక్రియల్లో మీ పిల్లలకి సంబంధాలు కావాలన్నా, అన్ని వర్ణాల వాళ్ళకు కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 14 సంవత్సరాలుగా సేవలు అందిస్తుంది. అందువల్ల మీరు ఎవరైనా సరే క్రింది కనిపిస్తున్నటువంటి నెంబర్లలో వివాహాది కార్యక్రమాలకి, వివాహ సంబంధాల కోసం మీరు సంప్రదించవచ్చు. ఓం శ్రీమాత్రే నమః.